జగన్ ఉద్యోగులపై యస్మా ప్రయోగిస్తారా అసలు ఎస్మా చట్టం అంటే ఏంటి ప్రజలకు అందించవలసిన సేవలను అందించకుండా ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలిగించినప్పుడు ఎస్మా ప్రయోగిస్తారని న్యాయవాది ఎస్ఆర్ ఆంజనేయులు పేర్కొన్నారు యస్మా అనేది ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్ యాక్ట్కు సంక్షిప్త రూపం ఇది సమ్మెలు హర్తాళ్ల వంటి సందర్భాలలో ప్రజల దైనందిన జీవనానికి ఇబ్బంది కలగకుండా కొన్ని రకాల అత్యవసర సేవల నిర్వహణ అవిచ్ఛిన్నంగా కొనసాగేలా చూసేందుకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో రూపొందించిన చట్టం అత్యవసర సేవలు అందించే ఉద్యోగులు తమ విధులకు హాజరు కాకుండా ఆయా సేవలకు విఘాతం కలిగేలా సమ్మె కడితే జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చూసేందుకు ప్రభుత్వానికి ఈ చట్టాన్ని ప్రయోగించే అధికారం ఉంటుంది ఎందుకోసం అమల్లోకి తెచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళలో కార్మిక సంఘాల నిరసనలతో దేశం అట్టడికి ముఖ్యంగా కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు తేవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ ఉధృత స్థాయిలో ఉద్యమించాయి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కార్మిక సంఘాలు పార్లమెంటు ముందు భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించాయి దేశవ్యాప్తంగా పరిశ్రమలన్నింటా పెద్ద ఎత్తున సార్వత్రిక సమ్మె చేయాలని పిలుపునిచ్చారు క్రమేపీ ఉద్యమం తీవ్ర రూపం దాలుస్తున్నట్లు స్పష్టం కావడంతో ప్రభుత్వం ముందు పన్నెండు పరిశ్రమల్లో సమ్మెను నిషేధిస్తూ యస్మా ఆర్డినెన్స్ తీసుకొచ్చింది తర్వాత ఈ ఆర్డినెన్స్ స్థానే యస్మా చట్టం తెచ్చారు జమ్మూ కాశ్మీర్ తప్పించి దేశవ్యాప్తంగా వర్తించే చట్టం ఇది ఈ చట్టం ప్రకారం అత్యవసర సేవలంటే ప్రజల దైనందిన జీవితానికి అత్యవసరమని ప్రభుత్వం భావించిన ఏ సేవనైనా అత్యవసర సేవగా పరిగణించి ఆయా సేవలకు సంబంధించి యస్మా వర్తిస్తుందని ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేయవచ్చు ప్రధానంగా నీటి సరఫరా ఆసుపత్రులు పారిశుద్ధ్యం రవాణా తంతి తపాలలతో పాటు పెట్రోల్ బొగ్గు విద్యుత్ ఉక్కు ఎరువుల వంటి వనరుల ఉత్పత్తి రవాణా పంపిణీ సేవలన్నింటికి దీనిని వర్తింపజేయవచ్చు అలాగే బ్యాంకింగ్ ఆహార ధాన్యాలు పదార్థాల పంపిణీ వంటి వాటన్నింటికీ దీనిని వర్తింపజేయవచ్చు ఈ చట్టం ప్రకారం సమ్మెను నిషేధిస్తున్నట్లు ఒకసారి ఉత్తర్వులు జారీ అయితే ఇక ఆయా రంగాల్లో సేవలు అందించేవారు సమ్మె చేయడం అనేది చట్ట విరుద్ధ కార్యకలాపం అవుతుంది ఒకవేళ వారి సేవలు అత్యవసరమైనవైతే అదనపు సమయం పనిచేయడానికి తిరస్కరించే అధికారం కూడా వారికి ఉండదు యస్మాను ఉల్లంఘిస్తే యస్మా నిబంధనలను అతిక్రమించి సమ్మెకు దిగినట్లు ఎవరిపైనైనా బలమైన అనుమానం ఉంటే నేర శిక్షా స్మృతితో సంబంధం లేకుండానే పోలీస్ అధికారులు వారెంట్ లేకుండానే అరెస్ట్ చేయవచ్చు యస్మా నిబంధనలకు విరుద్ధంగా సమ్మె ప్రారంభించే పాటించే ఉద్యోగులను డిస్మిస్ చేయడంతో సహా వివిధ రకాల క్రమశిక్షణ చర్యలు చేపట్టవచ్చు సమ్మెలో పాల్గొంటున్న వారికి వారిని ప్రోత్సహిస్తున్న వారికి కూడా జైలు శిక్ష జరిమానా లేదా రెండు విధించవచ్చు ఈ చట్టం ప్రకారం సమ్మెకు ఆర్థిక సహకారం అందించేవారు శిక్షార్హులే గతంలో ఎస్మా ప్రయోగించిన సందర్భాలు ఉన్నాయా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమ్మెలపై యస్మా ప్రయోగించిన సందర్భాలు చాలానే ఉన్నాయి రెండు వేల మూడులో తమిళనాడు ప్రభుత్వ ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు పిలుపునిచ్చినప్పుడు జయలలిత ప్రభుత్వం ఎస్మా ప్రయోగించి దాదాపు ఒక లక్ష డెబ్బై వేల మందిని విధుల్లో నుంచి తొలగించింది సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత కానీ వారంతా తిరిగి విధుల్లో చేరలేకపోయారు సమ్మె కట్టిన వైద్యులు ఆసుపత్రి సిబ్బందిపై మన రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఎస్మా ప్రయోగించారు రెండు వేల ఆరులో ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా విమానాశ్రయ సిబ్బంది సమ్మెకు దిగినప్పుడు రెండు వేల తొమ్మిదిలో ట్రక్కు రవాణాదారులు సమ్మె చేసినప్పుడు రెండు వేల తొమ్మిదిలో చమురు గ్యాస్ సిబ్బంది సమ్మె చేసినప్పుడు ఇలా పలు సందర్భాలలో ఎస్మా ప్రయోగించారు